ఒకరోజులో కేవలం 24 గంటలు ఒక గంటకి 60 నిమిషాలు మాత్రమే ఎందుకున్నాయి. నిజానికి టైం అనేది ఏమిటో మనకు తెలియదు. భూమి మీద ఉండే మనకి ఒక రోజు గడిచిందంటే సూర్యుడు ఉదయించి అస్తమించి మరలా ఉదయించాలి. ఇది ఒక సైకిల్, అంటే నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ. ఈ ప్రక్రియకి మనం పెట్టుకున్న పేరు ఒక రోజు. క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల వరకు ఒక రోజు గడిచిందంటే ఒక పగలు మరియు ఒక రాత్రి పూర్తయిందని అర్థం. కానీ క్రీస్తుపూర్వం 1500 సంవత్సరంలో ఈజిప్షియన్లు వాళ్ళ పనులను పగటిపూట ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకోవడానికి పగటి సమయాన్ని నేడ సహాయంతో కొలవడం మొదలుపెట్టారు. దీనికి వాళ్ళు పెట్టుకున్న పేరు షాడో క్లాక్ అని. దీనికోసం వాళ్ళు ఒక పొల్లని నేలపై గుచ్చి నీడ ఆకారం బట్టి పగటి సమయాన్ని అంచనా వేసుకునేవారు. రాత్రి సమయంలో నక్షత్రాల కదలికలను బట్టి అంచనా వేసేవారు. తరువాత సండైల్ అనే ఒక పరికరాన్ని తయారు చేశారు. ఇందులో ఒక ప్లేట్ మీద 10 భాగాలు గుర్తించి మధ్యలో స్టైల్ అని పిలిచే టీ ఆకారం కలిగిన ఒక స్టిక్ని ఉంచేవారు. ఇది పగటి సమయాన్ని మరియు రాత్రి సమయాన్ని కూడా అంచనా వేయగలదు. పగటిపూట సూర్యోదయం ఒక భాగం, తరువాత పగటి సమయం 10 భాగాలు, తరువాత సూర్యాస్తమయం ఒక భాగం. ఇలా పగటి సమయాన్ని 12 భాగాలుగా చేశారు. రాత్రి సమయం అంచనా వేయడానికి ఈ సండైల్ని పోలార్ నక్షత్రానికి నేరుగా ఉండేలా అమర్చేవారు. పోలార్ నక్షత్రం భూమి యొక్క రొటేషనల్ యాక్సిస్కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి భూమి నుండి చూస్తున్నప్పుడు సమయం గడిచే కొద్దీ మిగిలిన నక్షత్రాలు ఈ పోలార్ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి సండైల్ యొక్క స్టైల్ని పోలార్ నక్షత్రానికి నేరుగా అమర్చిన తర్వాత ముందే సెలెక్ట్ చేసుకున్న 12 నక్షత్రాలు స్టైల్ని క్రాస్ చేస్తే రాత్రి సమయం పూర్తయినట్టు. కానీ వీళ్ళు కేవలం 12 మాత్రమే ఎందుకు తీసుకున్నారంటే అప్పటి ప్రజలు 12 బేస్ సిస్టమ్ని ఫాలో అయ్యేవారు. ఎందుకంటే ఒక చేతితో ఈజీగా 12 అంకెలు లెక్క పెట్టగలం. అంతేకాకుండా 2, 3, 4, 6తో భాగించిన శేషం రాదు. అందుకే వాళ్ళు రాత్రిని 12 భాగాలు, పగటిని 12 భాగాలుగా అంచనా వేసేవారు. తరువాత క్రీస్తుపూర్వం 147, 127 మధ్యకాలంలో హిపార్కస్ మరియు కొంతమంది కలిసి ఒక రోజుని 24 భాగాలుగా ఫిక్స్ చేసి ఒక్కో భాగాన్ని మరొక 60 చిన్న భాగాలుగా, మరలా ఒక్కో చిన్న భాగాన్ని 60 అతి చిన్న భాగాలుగా విభజించారు. ఎందుకంటే హిపార్కస్ మరియు అతని బృందం అక్కడి ప్రజలు 60 బేస్ సిస్టమ్ని ఫాలో అయ్యేవారు. వీళ్ళని బ్యాబిలోనియన్స్ అనేవారు. ఈ విధంగా ఒక రోజుని 24 x 60 x 60 అనే అతి చిన్న భాగాలుగా విభజించారు. అప్పటి నుండి వాటర్ క్లాక్స్, శాన్ గ్లాసెస్, క్యాండిల్ క్లాక్ ఇలాంటి అన్ని పరికరాలు ఇదే సిస్టమ్ని ఫాలో అయ్యాయి. 1656లో మొదటిసారిగా మెకానికల్ క్లాక్ని తయారు చేసి అప్పుడు గంటలు, నిమిషాలు, సెకండ్లు అని పేర్లు ఉపయోగించారు. కానీ 1793లో ఫ్రెంచ్ ప్రభుత్వం రెవల్యూషన్ పేరుతో రోజుకి 10 గంటలు, 1 గంటకి 100 నిమిషాలు, 1 నిమిషానికి 100 సెకండ్లు ఉండేలా 10 బేస్ సిస్టమ్ ద్వారా కొత్త గడియారాన్ని రూపొందించింది. ఎందుకంటే 10 బేస్ సిస్టమ్ లెక్క పెట్టడానికి, గణించడానికి ఈజీగా ఉంటుంది. కానీ ప్రపంచంలో ప్రాచుర్యం పొందక, ప్రపంచ దేశాలు అంగీకరించక ఈ గడియారాన్ని క్లోజ్ చేయవలసి వచ్చింది. ఈ విధంగా ప్రపంచం రోజుని 24 x 60 x 60 భాగాలుగా అలవాటు పడింది. కాబట్టి మనం ప్రస్తుతం దీనినే ఉపయోగిస్తున్నాం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మైక్రోసెకండ్స్, మిల్లీ సెకండ్స్, నానో సెకండ్స్ ఇలా విభజిస్తూ పోతున్నాం. ప్రస్తుతం మనం 10 బేస్ సిస్టమ్ని ఎక్కువగా ఫాలో అవుతున్నాం. కాబట్టి 1 సెకండ్కి 1000 మిల్లీ సెకండ్స్, 1 మిల్లీ సెకండ్కి 1000 మైక్రోసెకండ్స్ ఇలా డివైడ్ చేస్తున్నాం. కాబట్టి మనం ఫాలో అయ్యే టైం కాలానుగుణంగా 12, 60, 10 బేస్ సిస్టమ్స్ మీద డివైడ్ అయ్యింది. దీనిని మనం మార్చుకోగలం. కానీ ఇప్పటి వరకు పెండులం క్లాక్స్, ఎలక్ట్రిక్ క్లాక్స్, క్వార్జ్ క్లాక్స్, అటామిక్ క్లాక్స్ ఇలా యాక్యురేట్గా సమయం చూపించాలని కొత్త కొత్త ప్రయోగాలు చేశారు. కానీ ఎవరూ గంటలు, నిమిషాలు, సెకండ్లు మార్చాలని ప్రయత్నించలేదు. ఎందుకంటే రోజుకి 24 x 60 x 60 అనేది మారిస్తే నెలలు, సంవత్సరాలు, లీపియస్ ఇలా అన్నింటిలోనూ చాలా మార్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరూ దీనిని అంగీకరించలేదు. ఈ విధంగా ఒకరోజుకి 24 గంటలు, 1 గంటకి 60 నిమిషాలు అనే నానుడి ప్రపంచ ప్రజల్లో అలవాటు పడిపోయింది.